అన్న క్యాంటీన్ ఒకటి నడుస్తుంటే చర్చ అటు వెళ్ళిపోతుంది రోజు రాష్ట్రాన్ని ఆశ్రం చేసాడు మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం వాడు నాశనం చేస్తాడు మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం మీరు ముందు అసలు దెట్టండి ఇప్పుడు రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి మీరు మమ్మల్ని అడగడం కాదు ఆటండి ఆయన్ని తిట్టండి ఆయన తిట్టండి అంటున్నారు మీరు ఆలోచించండి 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 అంటే ఆలోచిస్తే ఆయన తెరతా కూర్చోవాలి మీరు ఇవన్నీ మర్చిపోవాలి ప్రస్తుతానికి ఇచ్చినప్పుడు తీసుకోండి అది అంటే ఒక బిగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉందని అనుకుంటున్నారా లేదంటే ఏదంటారు కదా అంత్య నిష్ఠూరంగా అంటే అది బెటర్ ముందే చెప్పేస్తే అయిపోద్ది అని చెప్పి ఆయన ఆ ప్రకటన లేదు లేదు నాకు తెలిసి ఇవన్నీ ఇస్తారు అదే లేటేళ్లలో ఇస్తారు ఇప్పుడే అనలేదు కదా ఐదేళ్లలో ఇస్తారు అంటే అప్పట్లో లాస్ట్ టైం పసుపు పేరుతో పదివేలు ఎలా అది వేసారా చేయించేమో ఈ లోపు ఆరు నెల కోటి చెప్పును మూడు నెలల కోటి చెప్పును ఇవ్వచ్చు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చేతులు అనుకోవాలా మొన్నటి వరకు నేను వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన మనిషి ఇప్పుడు కష్టం అని చెప్పడం అది రాజకీయ కోణంలో ఎలా చూడాలి మన పాత డిబేట్ లో నేను ఎప్పుడో చెప్పా చంద్రబాబు గారు వచ్చినా అయ్యి చేయలేడు అనలేదు కదా ఆయన అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆర్థిక పరిస్థితి బాగాలేనందు మా భయం వేస్తుంది ముందుకెళ్ళలే అనే మాట అప్పుడు అనలేదు కదా నేను ఆ ముక్కు అప్పుడే అన్నా నేను అప్పుడు మన డిబేట్ లోని చెప్పా ఆయన శ్వేత అని బిగించేస్తాడు ఒక పదిహేను నెల రోజుల పాటు ఆ శ్వేత పత్రాలు చర్చ జరుపుతారు ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయిపోయింది అంటారు అందుకని నిదానంగా అంటారు డెడ్ లైన్ ఇవ్వలేదు అట్లాగూ లేదు ఇప్పుడు వంద రోజులు అన్నటువంటి రేవంత్ అవి ఇవ్వక ఇదిగో పెన్షన్ నేను ఇచ్చేస్తున్నా రైతు రుణమాఫీ ఇది చెప్తున్నాడు అన్ని కలిపి వంద రోజులు